హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ వన్ 2018 ఎగ్జామ్ రిజల్ట్ డేట్ నోటీస్ అనేది వచ్చింది, అలాగే టైర్ టూ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో కూడా మనకి డేట్స్ అనేవి వచ్చాయన్నమాట. సో ఆ డీటెయిల్స్ ఈరోజు మనం చూద్దాము. అలాగే ఎవరిని ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎగ్జామ్ వచ్చేటప్పటికి మనకి 4th జూన్ నుంచి 13th జూన్ వరకు అంతే జరిగింది. రీ ఎగ్జామినేషన్ కూడా జరిగిపోయింది, 19th జరిగింది. అలాగే ఎంతమంది రిజిస్టర్ అయ్యారు, ఎంతమంది ఎగ్జామ్కి వచ్చారు, కాంపిటీషన్ ఎలా ఉందో ఒక ఐడియా కోసం చెప్తున్నాను. సో రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ వచ్చేటప్పటికి 25 లాక్స్ మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు, బట్ 8 లాక్స్ మెంబర్సే ఎగ్జామ్ అనేది అటెండ్ అయ్యారు. జస్ట్ 32% అటెండ్ అయ్యారన్నమాట. జస్ట్ అండ్ 22 షిఫ్ట్స్లో మనకి ఎగ్జామ్ అనేది జరిగింది. 362 వెన్యూస్లో ఎగ్జామినేషన్ జరిగింది, 131 సిటీస్లో జరిగింది. అలాగే ఎన్ని స్టేట్స్ అండ్ యూటీస్లో జరిగింది, 33 యూటీస్లో జరిగింది. సో మనకి ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేటప్పటికి 20th ఆగస్టున రిజల్ట్ అనేది వస్తుంది, ఓకేనా? సో ఎవరైనా ఇప్పుడే బాగా రాసాము అని అనుకుంటే కనుక మీ టైర్ టూ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. సో టైర్ వన్కి ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు కదా, సో ఖచ్చితంగా మేము క్రాక్ చేయగలము అని అన్న నమ్మకం ఉంటే కనుక మీరు టైర్ టూకి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. లేదు మేము సరిగ్గా రాయలేదు అని అనుకున్నా కానీ మీ ప్రిపరేషన్ అనేది ఆపద్దు, అలాగే కంటిన్యూ చేయండి. ఎందుకంటే 2019 సీజిఎల్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది కాబట్టి, ఆగస్ట్లో కదా, అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ 2019 సీజిఎల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఎవరన్నా టైర్ వన్ సరిగ్గా రాయలేదు అని అనుకుంటే మీ ప్రిపరేషన్ని ఆపకుండా కంటిన్యూ చేయండి. లేదు బాగా రాసాము అని అనుకుంటే టైర్ టూకి మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. సో టైర్ టూ వచ్చేటప్పటికి September 11th to 13th వరకు జరుగుతుంది. సో సెప్టెంబర్లో మనకుంది, అంటే ఇప్పుడు జూన్ కదా, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, సో 3 మంత్స్ ఉంది ఆల్మోస్ట్. సో ఎవరైనా ప్రిపేర్ అవుదామని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ నోటీస్. సో ఇంగ్లీష్ రిలేటెడ్ వీడియోస్ అయితే మాత్రం ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి మీకు ఏ టాపిక్ డౌట్ ఉన్నా కానీ ఆ టాపిక్ ఒకసారి సెర్చ్ చేస్తే కనుక మీకు క్లియర్గా షార్ట్కట్స్ కానీ, లేదంటే చిన్న చిన్న టిప్స్ కానీ, లేదంటే అసలు ఆ క్వశ్చన్స్ ఎట్లా ఆన్సర్ చేయాలి అని కానీ, లేదంటే సిహెచ్ఎస్ఎల్ ఇప్పుడు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, మీకు కంప్లీట్ సిహెచ్ఎస్ఎల్ గైడెన్స్ అనేది లాస్ట్ మినిట్ టిప్స్ ఇచ్చాను, అలాగే ఎలా చదవాలి అనేది కూడా ఇచ్చాను. సో సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, ఎంటీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ సిహెచ్ఎస్ఎల్ ప్యాటర్న్లోనే ఉంటుంది కాబట్టి సిహెచ్ఎస్ఎల్ టిప్స్ మీరు ఫాలో అవ్వచ్చు. మీన్వైల్ తర్వాత నేను ఎంటీఎస్ ఎలా చదవాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఇస్తాను, ఓకేనా? హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.